గురించి ఈ మధ్య హుషారుగా ఉన్నట్టున్నారు. ఆ మధ్య ధుమధుమలాడుతూ ఉండేవాళ్ళు. గర్వంగా చెప్పవచ్చు, కాంగ్రెస్లో పుట్టినా కాంగ్రెస్లో చనిపోయినా కాంగ్రెస్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, నాకు 4 సార్లు ఎమ్మెల్యే చేసింది, మంత్రి చేసింది, ఎంపీని చేసింది. సో అయితే మొత్తం కోపం అయితే పోయింది మీకు? కోపం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద అసలు కసి పెరిగింది అంతే. ఇప్పుడు కేసీఆర్ని ఏ విధంగా గద్దె దింపాలే. కానీ మీదే కొద్ది రోజుల క్రితమేమో అసలు గాంధీ భవన్కి పోను, అసలు గాంధీ భవన్ మొహం కొడుతూ ఉండవు, సీనియర్గా ఉండి తప్పకుండా వస్తుందని చెప్పి చాలా మంది సీనియర్ లీడర్లు రిటర్న్గా మెయిల్స్ పెట్టున్నారు. జూనియర్కి వచ్చి 30 ఏళ్ళు ఒకటే పార్టీని నమ్ముకున్న కేసీఆర్ గారు అందరూ చాలాసార్లు పార్టీలకు రమ్మన్నా మారలేదు. అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ అనగానే ఎక్కడ ఉంటారు, ఉంటారా ఉండరా, ఉంటారా ఉండరా అనేది ఒక డైలమా ఉన్నప్పుడు మీకు కూడా క్రెడిబిలిటీ సమస్య వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ కలిసిన కేసీఆర్ వచ్చి నన్ను మన జనగామని అల్లుకున్నా పోతలేదు అంటారు. మంత్రి పదవి వదిలిపెట్టుకున్నాను, ఇంకా వేరే పార్టీకి పోయి అయ్యే మంత్రే కాదు పదవి నాకు ఇయ్యడా కేసీఆర్ అంతే కదా. ముఖ్యమంత్రి పదవి మీకు ఎందుకు ఇస్తారు? అదే కొడుకు నెక్స్ట్ మనమాట పెరుగుతూనే ఉంటాడు అంతే కదా, నాకెందుకు పోతాను పార్టీ. గత కొంతకాలంగా మీ బ్రదర్ రాజగోపాల్ రెడ్డితే సమస్య అయింది, ఇప్పుడు అతన్ని పార్టీ మారుతాడని రోజు వార్తలు వస్తాను. ఈసారి ఎవరైనా మెజార్టీ అభిప్రాయం తీసుకొని టికెట్లు ఇస్తాం, ఎవరైనా పోతే మాత్రం అదే దంతుడా. ఇక వాడు మన జీవితంలో పనికి రాకుండా చేస్తామండి. ఇక అంతే, ఎక్కడ పోయినా రాళ్లతో కొట్టి పిచ్చున్నా చేయాలి. అసలు గవర్నమెంట్ అధికారంలోకి వస్తారో రారో తెలియదు, కానీ 1 డజన్ మంది పైగా నేనే ముఖ్యమంత్రులు అన్నట్టు తయారవుతారు. 10,000 ఓట్లు ఇండివిజువల్గా మనం పైసలు ఇచ్చిన మీటింగ్ డబ్బులు తీసుకొచ్చే మనిషి లేరు. అవును, చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓటేసే పరిస్థితులు కమిటీలు వేస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఏంటంటే కేసీఆర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది, ఒక పక్క కాంగ్రెస్ రెండో పక్క బీజేపీ, కేంద్రం బీజేపీలిద్దరు ఫైటింగ్ అనేది ఒకటి నాటకం. నిన్న మాణిక్ ఠాకూర్ గారు మన సడన్గా టీఆర్ఎస్తో మాకు ఎలాంటి పొత్తు ఉండదు, 2 రోజులు అన్ని ఛానల్లో స్క్రోలింగ్ వచ్చినాయి, అనవసరంగా కేల్పుకున్నాడు అది వెళ్ళుకొని ఇప్పుడు మాకు పెద్ద రెడ్డికి వచ్చింది. అదే కదా మరి కాంగ్రెస్ పార్టీ బ్యూటీ, త్వరలో జైలు కేసీఆర్ అంటారు. మరి దాని ముహూర్తం వస్తలేదా, మరి మంచి రోజు వస్తలేదా, దొరికితేనే అర్థమవుతుంది. మీకు కూడా కేసీఆర్ జైలు పంపాలి ఉందా ఏంటి? తప్పు తేలితే ఆఫీసర్ అయినా ఎవడైనా జైలు పోవాలి. మీరు పవర్లోకి వస్తామని ఆశపడుతున్నారు కదా, నమ్మకం ఉందే? ఉందిగా, 100% వచ్చాక మీరు చూసుకోండి. 100,000 కోట్ల స్కామ్స్ ఉన్నాయండి, నాకు ప్రూఫ్ తో సహా ఇవన్నీ ఢిల్లీలో పెండింగ్ ఉన్నాయి, ఎవరు ఆపుతుందో అర్థమవుతలేదు. బంగారు తరంగానేమో కానీ బయట పోతే ఎలుకలు కలిపి పేషెంట్ చచ్చిపోతున్నారు, వర్షం వస్తే బెడ్లు నింతున్నాయంటే మరీ రోతగా ఉంటుంది, ఇన్సల్ట్ కాదండి. రేవంత్ విషయం ఏంటి, రేవంత్కి మీకు అంత ప్యాసివ్ అయిపోయిందా? నన్ను చంపిస్తాను నాకు ఫోన్ చేసి ఉండవు. మీకు ఇప్పుడు ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ అతనికి ఒక గ్లామర్ ఉంది,